జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్న ప్రజా సంఘాలు ప్రతిపక్ష నేతలపై పోలీసులను ప్రయోగిస్తున్నారని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షులు రమేష్ నాయుడు విరుచుకుపడ్డారు. ఆఖరికి ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన మీడియాను కూడా వదలటం లేదన్నారు. తనకనుసరణలో వెలుగుతున్న పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తూ జైలు పాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వీటన్నింటినీ న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లి అక్షింతలు వేయించిన TV5 చైర్మన్ బిఆర్ నాయుడుకు రమేష్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. TV5 అధినేత బిఆర్ నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నిస్తున్నటువంటి ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, చివరికి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైనటువంటి మీడియాను సైతం వదిలిపెట్టకుండా తన యొక్క కనుసన్నల్లో మెలుగుతున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయించడం, వారిని జైళ్లకు పంపించేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్య రీతిలో పోరాటం సల్పినటువంటి ఉన్నత న్యాయస్థానాల దృష్టికి తీసుకుపోయి అక్కడ ఒక చక్కని మార్గ నిర్దేశాన్ని కింది స్థాయికి తీసుకుపోయేలాగా ప్రయత్నం చేసినటువంటి TV5 అధినేత బిఆర్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈరోజు చాలా సంతోషిస్తున్నారు. ప్రశ్నించేటువంటి గొంతుకులన్నీ కూడా బిఆర్ నాయుడు గారి యొక్క చొరవను అభినందిస్తున్నారు.